మార్నింగ్ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ వన్ అండ్ ఓన్లీ వన్ 99 టీవీ నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ సో మనం సండే అంటే వీకెండ్ లాంటి అయిపోయాం కాబట్టి ఫుల్ జోష్గా ఉన్నాం అండ్ ఇవాళ దుర్ముహూర్తం మనకి ఈవినింగ్ 4:40 నుంచి 5:28 వరకు ఉంది సో జాగ్రత్తగా చూసుకోండి మిగతా అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం ముందు మన షోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ రోజు ముందుగా మంచి మాట ఏంటో చూద్దాం ఈ రోజు మంచి మాట జీవితం అనే ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయాసం తెలియదు సో జీవితం మనం ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో కంపల్సరీగా ఫ్రెండ్స్ అన్నది ఉండాలి ఎందుకంటే కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ మనం ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాం అలా షేర్ చేసుకున్నప్పుడు మనకి అంతగా ఇబ్బంది ఉండదు అంటే ఆయాసం అల్ప ఇదేమి బాధలు దగ్గరికి రావన్నమాట ఒక మంచి మాట చూసాం కదా మరి నెక్స్ట్ చిల్పి ప్రశ్నలు ఏమన్నాయో చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా జాగ్రత్తగా వినండి ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు అంట సో ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఏంటి అది బాగా ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి ఇంకొక క్వశ్చన్ అడిగేస్తున్నా జాగ్రత్తగా వినండి ఇంకొక క్వశ్చన్ మనకి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం సో ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం అంట ఏంటో బాగా ఆలోచించండి అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ పేరు నా పేరు రమణమ్మ అండి నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను రమణమ్మ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి ఓకే చెప్పండి వెరీ లక్కీ అండి దుర్గయ్య అని మీతో రోజు మాట్లాడుతుంటారు కదండి అతను మా ఫ్రెండ్ ప్లస్ తమ్ముడు ఓ అవునా ఓకే మరి ఇవాళ అక్క కాల్ చేశారు తమ్ముడు కాల్ చేసిన తర్వాత అవునండి ఓకే మరి ఇవాళ సండే స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా సండే స్పెషల్ అంటే మామూలే అండి నేను ఎంప్లాయర్ అండి గవర్నమెంట్ ఎంప్లాయర్ ఓకే అంటే అదే మనకి రోజు వర్క్ చేసి చేసి సండే కదా సెలవు దొరికేది అవునండి ఇవాళ ప్రశాంతంగా ఇంట్లో చెప్పండి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాను అది ఎస్ ఇంట్లో ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి అవునండి మరి నేను క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసా మీకు చెప్పారండి అందుకనే చేశాను అదే ఆన్సర్స్ తెలుసా మీకు మేడం అంతకంటే ముందుగా దుర్గయ్యకు హాయ్ చెప్తారా ఓకే దుర్గయ్య గారు చూడండి మీ అక్క గారు కాల్ చేశారు అండ్ రమణమ్మ గారి నుంచి మన ఛానల్ తరపు నుంచి కూడా హాయ్ ఓకే థాంక్యూ అండి ఓకేనండి మరి ఆన్సర్స్ తెలుసా నేను అడిగిన క్వశ్చన్స్ కి అడగండి అడగాల సరే ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఏంటండి ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఎస్ అంతే క్వశ్చన్ అంతే సరే మొత్తానికి ఎక్కువ ఆలోచించద్దు నేను చూడండి ఇంకే ఆన్సర్స్ చెప్తా చూస్తూ ఉండండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీరు కూడా ఇలా కాల్ చేసి ఆన్సర్స్ చెప్పచ్చు అండ్ ఆన్సర్ చెప్పాలంటే 8333-99 నెంబర్కి కాల్ చేయండి అలాగే యూట్యూబ్లో కూడా వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు అండ్ ఫేస్బుక్లోకి వెళ్ళి లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు ఇన్ 99 మార్నింగ్ కాఫీ మరి నెక్స్ట్ అయితే ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం సో ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండి కాస్త శక్తిని నిల్వపరుచుకుంటే మంచిది అంటే సెలవు దొరికింది కదా అని ఈరోజు కూడా కష్టపడకుండా కొంచెం ప్రశాంతంగా గడపడానికి ట్రై చేస్తే ఆ శక్తిని కూడా గట్టుకుంటే కనుక మీకు చాలా మంచిది మీ బంధువులు లేక కుటుంబ సభ్యులతో ఆరోగ్యమైన ఆహ్లాదకరమైన సంభాషించండి అంటే మీ కుటుంబ సభ్యులు రిలేషన్స్ వీళ్ళందరితో కూడా కొంచెం మంచి మాటలు షేర్ చేసుకోవడం ఇవన్నీ షేర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మానసిక ప్రశాంత అన్నది లభిస్తుంది మరి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం
ఈ రోజు మీరు మంచిగా మెలగాలి బంధువులతో స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయించండి సో ఈ రోజు ఎలాగో హాలిడే కాబట్టి హ్యాపీగా ఫ్రెండ్స్ తో వీళ్ళందరితో ఎక్కువ సమయం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు కాస్త తెలివి కాస్త సామర్థ్యాలు ప్రదర్శిస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది అంటే కొంచెం తెలివిగా ఉండడానికి ట్రై చేయండి అప్పుడు సక్సెస్ మీదే అవుతుంది మరి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఈరోజు మీరు కళలు లేక సృజనాత్మకమైన కార్యకలాపాల నుండి ప్రయోజనాన్ని పొందుతారు అలాగే ఏదైనా కొత్త విశేషాలు లేకపోతే ఏదైనా కొత్త ప్రదేశాలు సందర్శించినప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం మంచిది ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆ ప్లేస్ గురించి తెలుసుకోండి మరి నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీ వ్యక్తిగత ఆసక్తులు కుటుంబ ప్రయోజనానికి తోడ్పడేలా ఉండాలి అంటే మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఇష్టం ఉంది లేకపోతే ట్రై చేద్దాం అనుకుంటే అది మీ కుటుంబానికి కూడా అవసరం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి నియమాలు సాంప్రదాయాలు పాటించుటకు చిరాకు పడద్దు సో నియమాలు ఇవన్నీ పెద్దలు పెట్టినవి కాబట్టి అవన్నీ పాటించడంలో ఇబ్బంది అసలు పడకూడదు కుటుంబ సభ్యులతో కాస్త సున్నితంగా వ్యవహరించండి అండ్ కుటుంబ సభ్యులతో కూడా కొంచెం మంచిగా వ్యవహరించడం మంచిది అండ్ నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీ కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించండి అంటే కుటుంబంతో గడపడానికి చాలా ఎక్కువ టైం తీసుకోండి ఈరోజు అలాగే మీ భాగస్వాముల నిర్ణయాన్ని సలహాన్ని గౌరవించండి మీ పార్ట్నర్స్ నిర్ణయాల్ని అలాగే సలహాల్ని అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో విని వాటిని గౌరవించండి సత్సంబంధాల కారణంగా మీరు సున్నితంగా వ్యవహరిస్తారు అండ్ ఈ రిలేషన్షిప్స్ కారణంగా కొన్ని కొన్ని ఇష్యూస్లో మీరు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు అండ్ మరి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం నేడు మీకు ఎన్ని నిరుత్సాహమైన సంఘటనలు ఎదురైనా ధైర్యంగా ఉండండి సో ఎన్ని సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ఎదురైనా కానీ మానసికంగా కూడా దృఢంగా ఉండండి తోటివారు మీ నుంచి మీ అత్యుత్తమ నైపుణ్య ప్రదర్శనను కోరుకుంటారు సో తోటివారు ఏమనుకుంటారు అసలు మీలో ఏంటి టాలెంట్ ఉంది అది అందరికీ చూపించండి మరి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీ నైపుణ్యాన్ని మీరు విశ్వసించాలి మంచి ప్రణాళిక సహృద భావం సానుకూల ఆలోచనలతో ఈ రోజంతా మీరు వ్యవహరించాలి సో ఈ రోజంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి అలాగే మీ ప్రవర్తన వల్ల ఇతరుల సహాయం మీకు అందుతుంది మీ బిహేవియర్ వల్ల మీకు ఇతరుల సహాయం కూడా మీకు అందే ఛాన్సెస్ ఉంది మరి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఈరోజు మీరు మీ ఉదార స్వభావంతో కొన్ని పరిస్థితులు చక్కదిద్దుతారు అంటే మీ స్వభావంతోనే మీరు కొన్ని పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చక్కగా ఒక దారిలోకి తెస్తారు ఆపదలో ఉన్న బంధుమిత్రులకు చేయూతనివ్వండి సో ఆపదలో ఉన్న బంధుమిత్రులకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించండి సో ఆధ్యాత్మిక ప్లేసెస్ ఏవైనా ఉంటే టెంపుల్స్ వీటన్నిటికీ కూడా సందర్శించడానికి ట్రై చేయండి ఎందుకంటే మానసిక ప్రశాంత అన్నది లభిస్తుంది మరి నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండి కాస్త శక్తిని నిల్వపరచుకుంటే మంచిది సో మీరు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఈరోజంతా మీ బంధువులు లేక కుటుంబ సభ్యులతో ఆరోగ్యపరమైన ఆహ్లాదకరంగా సంభాషించండి మరి ఈరోజు మీరు కూడా మీ కుటుంబ సభ్యులందరితో కూడా కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేయండి మరి నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీ నైపుణ్యాన్ని మీరే విశ్వసించాలి అంటే మిమ్మల్ని మీరు ముందు నమ్మాలి అలాగే మీరు కూడా మంచి ప్లానింగ్ ప్రణాళిక వీటన్నిటితో కూడా ముందుకెళ్తే రోజంతా కూడా మీకు చాలా బాగుంటుంది అలాగే మీ ప్రవర్తన ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేయాలి మీ ప్రవర్తన మంచిదైతే ఇతరుల సహాయం కూడా మీకు అందుతుంది మరి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం గృహాన్ని
కుటుంబానికి లేదా కుటుంబానికి ప్రముఖ ప్రాధాన్యతని ఇవ్వండి సో ముందు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే ఆర్థిక విషయాలలో మీరు సరైన విధానంగా ఆలోచించి ఫలితాలు మీకు అనుకూలిస్తాయి ఆర్థిక విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా పక్కాగా ఆలోచించి ప్లానింగ్స్ వేసుకుంటే కనుక డెఫినెట్ గా ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయి మరి నెక్స్ట్ మీన రాశికి ఎలాందో చూద్దాం మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలించే అవకాశాలు ఉన్నాయి సో మీరు గతంలో ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఈ రోజు వాటికి సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉంది ఫలితం కనిపిస్తుంది మీ స్వార్థం మీ వ్యక్తిగత విషయాలను ఇబ్బంది పెట్టవచ్చు మీ స్వార్థం ఏదైతే ఉంటుందో అది మీ వ్యక్తిగత జీవితంలో కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మీ స్వభావం కొంచెం మంచిగా మార్చుకోవడానికి ట్రై చేయాలి మీరు ప్రేరణ పొందే విషయాలు మీ కార్యసిద్ధికి దోహదపడాలి సో మొత్తానికి ఈరోజు మనందరి రాశి ఫలాలు కూడా చూసాం ఏవి ఎలా ఉన్నా కానీ మనం మంచిగా ఉంటే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్సే మనకి ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో హాయ్ జగదీశ్వరి నేను చాలా బాగున్నా నువ్వు చాలా చాలా బాగున్నావు చెప్పు ఏంటి ఇవాళ ప్లానింగ్ సండే కదా ప్లానింగ్స్ ఏంటంటే అన్నయ్య వచ్చాడు అన్నయ్యతో డే గడిపేస్తున్నా అనమాట డే గడిపేస్తున్నా అదే ఎలా గడుపుతున్నావు మూవీకి వెళ్తున్నావు ఎక్కడైనా క్వశ్చన్ వచ్చేసి ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు వేరుశనక్కయ్య నాకు అసలు ఆన్సర్ విన్న తర్వాత ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకు అలా అనిపించింది నీకు అనుకుంటున్నా అంతే కదా ఇద్దరు బిడ్డలు అంటే అంతే కదా మరి ఈత చెట్టు ఏంటి మధ్యలో ఏమో ఏమో సరే మొత్తానికి నువ్వు షో చూస్తుండు షో ఎండింగ్ లో నేను ఆన్సర్ చెప్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి మీరు కూడా ఇలా కాల్ చేసేయని వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ విశేషాలన్నీ చూద్దాం కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ మరి ఇప్పుడు మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ పేరు అంటే భాషా భాషా గారు ఎలా ఉన్నారు బాగున్నాను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తనల్ నుంచి ఏం చేస్తుంటారు భాషా నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఓకే బీటెక్ థర్డ్ ఇయర్ మా చెప్పండి ఇవాళ సండే ఎక్కడికైనా ప్లానింగ్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళేది హైలాండ్ వెళ్ళాలనుకుంటున్నాను ఓ సూపర్ అయితే ఇవాళ ఫుల్ బిజీ బిజీ ఆ బాగా మరి ముందుగా ఒక జోక్ చెప్తాను చెప్పండి ఇలాగే ఒక ప్రోగ్రామ్ వస్తుంది అన్నమాట ఫోన్ కొట్టు గిఫ్ట్ పెట్టాలని సో అయితే ఒక కాల్ చేసిద్ది అనమాట ఆ యాంకర్ 3 క్వశ్చన్స్ అడుగుతాడు 3 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే కనుక 10 లక్షలు మీ సొంతం అని ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రభాస్ నటించిన వర్షం మూవీ హీరో ఎవరు అంటాడు ప్రభాస్ నటించిన వర్షం మూవీ హీరోనా హీరో అయ్యో కొంచెం ఈజీగా అడగండి అనిద్ది ఓకే సెకండ్ వచ్చేసరికి త్రిష నటించిన నివాస్ అంటే నద్దం సినిమా హీరోయిన్ ఎవరు అని చెప్పి అడుగుతాడు అయ్యో కొంచెం ఈజీగా అడగండి అనిద్ది సరే ఇదే మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ దీని దగ్గర మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే 10 లక్షలు మీరు సొంతం తీసుకోవచ్చు దీనిలో ఎవరికైనా క్లూ తీసుకోవచ్చు అంటారు సరే అని చెప్పేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మీ హస్బెండ్ పేరు ఏంటి మేడం అంటారు మేము కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ బాబుని పిలిచిద్ది అనమాట అరే మీ డాడీ పేరు ఏంటరా అని అందులో అతను వచ్చి అంటారు ఏ డాడీ మమ్మీ అంటారు ఓకే మొత్తానికి 10 లక్షలు ఓడిపోయింది అనమాట అంత ఈజీగా క్వశ్చన్ అడిగిన సో మొత్తానికి మంచి జోక్ చెప్పారు మార్నింగ్ ఏమని నేను అడిగిన క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలుసా ఆన్సర్ తెలియలేదా ఆ ఓకే డెఫినెట్ గా షో ఎండింగ్ దాకా చూడండి నేను ఆన్సర్ చెప్తా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి మీరు కూడా ఇలా కాల్ చేయండి నేను వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసా ఏముందో చూద్దాం
మరి ఈ రోజు మీకు ఒక విషయం తెలుసాలో జాబ్ అప్డేట్ ఏముందో చూద్దాం. సో జాగ్రత్తగా విని అప్లై చేయండి. జాబ్ అప్డేట్ మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఉంది అండి, హైదరాబాద్లో. అండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో అన్నమాట. అర్హత అంటే క్వాలిఫికేషన్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్ ఉండాలి. అండ్ వేకెన్సీస్ అయితే 18 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ దీనికి 3rd October 2014. అండ్ వెబ్సైట్ దీనికి www.nrse.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ హ్యాపీగా జాబ్ అప్లై చేసేయండి. దీనికైతే 18 పోస్టులు రెడీగా ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా అప్లై చేస్తే డెఫినెట్గా అందరికీ జాబ్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? పేరు శివ. మీ పేరేంటండి? శివ అండి. శివ. ఓకే, శివ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, చెప్పండి. హా, ఓకే శివ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రంగారెడ్డి జిల్లా నుండి. ఓకే, ముందైతే టీవీ వాల్యూమ్ ఫుల్ మ్యూట్లో పెట్టేయండి. పెట్టేశానండి. పెట్టేశారా? సరే, నాకెందుకు అలా అనిపిస్తుంది. సరే, మొత్తానికి ఏం చేస్తుంటారు శివ గారు? ఓ, చదువుతున్నారు. స్టడీయింగా? ఏంటండి? మరి చదువుతున్నారు, స్టూడెంట్ అయ్యుండి ఎందుకు ఇంత డల్గా మాట్లాడుతున్నారు? ఫుల్ జోష్ లో ఉండాలి కదా. జోష్ లో ఉండాలి కానీ ఎప్పుడు ఉండాలి? నాకు మార్నింగ్ మీతో మాట్లాడితే అంటాను జోష్ లేదనమాట. మొదటి కాల్ కదా. అయ్యో, మొదటి కాల్ అయినా సరే హ్యాపీగా ఉండండి, ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా మాట్లాడండి. మీకు ఏమైనా ఎగ్జామ్స్ అవుతున్నాయా ఎప్పుడు? ప్రస్తుతం అంటే ఏం లేవు, ఒక అక్టోబర్లో ఉంటాయండి, సప్లిమెంటరీ అని ఉంటాయి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్స్ ఏం అవ్వట్లే కాబట్టి హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి వస్తున్నారా? ఇవాళ సండే, ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. పోనీ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓ ఓకే, ఏ మూవీ? రవితేజ మూవీ ఉంది కదా, పవర్. ఎస్, పవర్. మంచి టాక్ కూడా వస్తున్నారు. అదే అంటున్నా, మంచి టాక్ ఉంది. సో ఫుల్ గా ఎంజాయ్ చేయండి సండే, ఫుల్ జోష్ గా. మీరు చూసారా అండి? నేను చూడలేదు, నేను కూడా ఇవ్వాలి వెళ్తా. మీరు కూడా ఇవ్వాలి వెళ్తారా? ఎస్. మరి నేను క్వశ్చన్స్ అడిగా కదా, వాటికి ఆన్సర్స్ తెలుసా? క్వశ్చన్స్ అడిగారు కానీ ఆన్సర్ ప్రైజెస్ పాస్ అయిపోయేలోపు మళ్ళీ కాల్ కలిస్తే చెప్తా. ఎస్, డెఫినెట్ గా ఆలోచిస్తూ ఉండండి మీరు. ఓకేనా? పాట పాడతాండి. పాట పాడతారా? ఓకే, డెఫినెట్ గా పాడాలాడండి. ప్రేమ వెంటాడే నీ కలని, నిజమయ్యేది ఎప్పుడని, తను వంచున నిన్నే వెతికే వెలుగయ్యింది ప్రేమ. ఏ చోట నేనున్నా తిరుగు వింటున్నా. ఓకే, సూపర్ గా పాడారు. మరి మీరు ఇలా పాటలు పాడుకోండి, సండే మొత్తం హ్యాపీగా గడపండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా ఇలా కాల్ చేసి మాట్లాడాలంటే వెంటనే కాల్ చేయండి 8333-9901-99 నెంబర్కి. అలాగే మీరు ఈ షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్లో కూడా లాగిన్ అయ్యి లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు 99 మార్నింగ్ కాఫీ. మరి నెక్స్ట్ ట్రావెల్ ఏముందో చూద్దాం. ఓకే, ఈరోజు ట్రావెల్ సెగ్మెంట్లో ఏ ప్లేస్ చూపించబోతున్నానో సస్పెన్స్గా ఉంది కదా, అందుకే నేను చెప్పను, మీరే ఆ ప్లేస్ గురించి చూసేయండి. ఇదైతే మరి ఇస్కాన్ టెంపుల్ ఎంత బాగుందో కదా. మరి అండి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో
हेलो हेलो हाय गुड मॉर्निंग हाय प्रिया गुड मॉर्निंग గుడ్ మార్నింగ్ అండి కొంచెం గట్టిగా మాట్లాడండి లక్ష్మి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నా ప్రియ గారు ఓకే ఓకే చెప్పండి ఏంటి విశేషాలు మీరే చెప్పాలి నేనే చెప్పాలా మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళట్లేదా బయట ఎక్కడికి లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తారా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయడమే yes మరి చెప్పండి నేను క్వశ్చన్స్ అడిగా విన్నారా మీరు ఆ విన్నాను నాకు తెలుసు ఇప్పటిదాకా ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు అసలు ఇప్పటిదాకా ఒక ఆన్సర్ కూడా చెప్పలే అంత ఐడియా లేదు షో అయిపోయేలోపు చెప్తాలి షో అయిపోయేలోపు చెప్తారా షో ఎండింగ్ ఎలాగో నేను చెప్తా కాబట్టి షో ఎండింగ్ లోపల మీకు కానీ గుర్తొచ్చినట్టయితే మళ్ళీ కాల్ చేసి ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి ఓకేనా ఓకే లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి మీరు కూడా ఇలా కాల్ చేసి మాట్లాడండి అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మరి ఈరోజు గోల్డ్ రేట్స్ అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో ముందుగా హైదరాబాద్లో 27,380 ముంబైలో 27,060 రూపీస్ మరి చెన్నైలో 27,300 మళ్ళీ చెప్తున్నా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో హైదరాబాద్ 27,380 ముంబైలో 27,060 చెన్నైలో 27,300 అనమాట సో ఇవైతే మనకి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో 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 హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ పేరు నా పేరు నాగబాబు నాగబాబు గారు ఎలా ఉన్నారు ఆ బాగున్నాను ఎక్కడి నుంచి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మరి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి ఇష్ట గోదావరి ద్వారకా తిరుమల ఐడియా ఉంది చిన్న తిరుపతి కూడా ఉంటారు ఓకే ఓకే ఐడియా ఉంది అందరి సక్రే ఆడమిలం చిన్న పల్లె ఓకే నండి మరి ఏం చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ నేను ముందు కూడా చేశాను ఓకే మరి చెప్పండి నాగబాబు గారు చెప్పండి ఏంటి విశేషాలు ఏంటి అంత బాగున్నారు అక్కడ అంత బాగున్నారు సండే కదా నాన్ వెజ్ ఇప్పుడే మొదలు పెడతాం అబ్బాబా అసలు సండే కదా ఇంకా ఫుల్ స్పెషల్స్ ఆ అవునవును ఆ సండే మొత్తం ఎంజాయ్ చేయండి వీక్ మొత్తం కష్టపడతాం కాబట్టి ఓకే మీరు కూడా చెప్పండి ఓకే చెప్పండి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ చెప్పండి వాటికి నేను ఇప్పుడే లేచానండి నేను క్వశ్చన్స్ కూడా చూడలేదు చేశాను అంతే చెప్పండి క్వశ్చన్స్ కూడా ఒక క్వశ్చన్ చెప్తానైతే వినీసి ఆన్సర్ తెలిసి చెప్పండి ఓకేనా ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఓకే కాల్ అయితే కట్ అయిపోయింది ఏం పర్లేదు మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయండి నెక్స్ట్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఓకే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా త్యాగరాయ గాన్సబ్లో ఉంది త్యాగరాయ గాన్సబ్లో మార్నింగ్ 7:30 to 7:30 ఈవెంట్ ఉంది పాటల గీత విభావరి ఉంది ఇదైతే త్యాగరాయ గాన్సబ్లో ఉంది అండ్ ఇంకొక ఈవెంట్ కూడా మనకు ఉంది ఇంకొక ఈవెంట్ మనకి రవీంద్ర భారతిలో ఉంది రవీంద్ర భారతిలో సాయంత్రం 7:30 ఢిల్లీ అకాడమీలో ఈవెంట్ ఉంది సో ఈ ఢిల్లీ అకాడమీలో ఈవెంట్ ఉంది ఇదైతే ఈవినింగ్ 7:30కి రవీంద్ర భారతిలో అండ్ వీటితో పాటు మనకి మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి పవర్ అనుక్షరం వీటన్నిటితో కూడా వీకెండ్ ఫుల్గా ఎంజాయ్ చేసేయండి నెక్స్ట్ అయితే చిట్టి చిట్కే ఉందా చూద్దాం మరి ఈరోజు చిట్టి ఇటుక ఏంటంటే నార్మల్గా మన ఫేస్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది లేకపోతే క్లీన్ చేసుకోవాలంటే మనకి ఇంట్లోనే ఒక చిన్న టిప్ ఏంటి అంటే శనగపిండి ఉంటుంది కదా బేసిన్ పౌడర్ అది అందరింట్లో ఉంటుంది కాబట్టి అది మనకి స్క్రబ్బర్లో కూడా యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మీకు కొంచెం ట్యాన్ అనిపించిందో అది ఓన్లీ వాటర్తో కలుపుకోవచ్చు లేకపోతే పాలతో కలుపుకొని స్క్రబ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ వాష్ చేసుకొని వీక్ ఓ 2-3 టైమ్స్ ఇలా చేస్తే కనుక క్లీనప్ అన్నది అయిపోయి ట్యాన్ అన్నది ఉండదు అనమాట ఒక మంచి టిప్ చెప్పాను కదా సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ ఎలా ఉందో చూద్దాం మరి ఈరోజు వెదర్ ముందుగా హైదరాబాద్లో ఎలా ఉందో చూద్దాం హైదరాబాద్లో మనకి మినిమం 23 మ్యాక్సిమం 31 అండ్ నెక్స్ట్ కర్నూలులో మనకి మినిమం 25 మ్యాక్సిమం 33 అండ్ నెక్స్ట్ తిరుపతిలో మినిమం 26 మ్యాక్సిమం 34 విజయవాడలో మనకి మినిమం 26 మ్యాక్సిమం 34 ఉంది అండ్ దెన్ విశాఖపట్నం మినిమం 26 అండ్ మ్యాక్సిమం 32 వరంగల్ మినిమం 24 అండ్ మ్యాక్సిమం 32 అనమాట ఏదైతే మనకు అప్డేటెడ్ వెదర్ అండ్ అన్ని
అప్డేట్స్ తెలుసుకున్నాం కదా, ఇంకేం మిగిలిన్నాయి? ఎస్, ఆన్సర్స్ అయితే మిగిలిన్నాయి కదా. ఈ రోజు అయితే ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేదు, అసలు చెప్పలేకపోయారు కాబట్టి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఉంది మనకి. ఫస్ట్ క్వశ్చన్, ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు. ఆన్సర్ చాలా సింపుల్. ఈత చెట్టుకి ఏముంటాయండి? కళ్ళు. కళ్ళు కుండలు ఉంటాయి కదా, సో కుండలు కట్టేసి ఉంటాయి కాబట్టి అవే దాని పిల్లలు. ఈత చెట్టుకి ఇద్దరు పిల్లలు, కళ్ళు కుండలు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం. సో ఆ ఇంటికి ఈ ఇంటికి అంటే మధ్య దూలం. ఆన్సర్ వచ్చేసి ముక్కు. సో ఈ కన్నుకి మధ్యలో ముక్కు ఉంటుంది కాబట్టి ఆన్సర్ ముక్కు. మరి రెండు ఆన్సర్ చూసాము, అప్డేట్స్ అన్నీ తెలుసుకున్నాము. మళ్ళీ రేపు మీ ప్రియ మీ ముందు ఉంటుంది ఇన్ని అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. అండ్ కీప్ వాచింగ్ 99 TV, we are 99%.